నమస్తే అండి, నా పేరు భవానీ. తెలుగు హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం. ముందెన్నడూ చూడని, నూనె పీల్చకుండా ఉండేటటువంటి పిండితో చేసిన ప్రమిదలండి ఇవి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో వీటిని 2 నిమిషాల కంటే తక్కువ టైంలో చేసుకోవచ్చండి. అదేలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పిండితో చేసుకునే ఈ ప్రమిదలు ఎలాంటి పగుళ్ళు రాకుండా ఉండడం కోసం మనం ఇక్కడ బియ్యం పిండిని 1/4 కప్పు అలాగే గోధుమ పిండిని 1 కప్పు దాకా తీసుకుంటున్నామండి. ఈ రెండింటిని మనము కంప్లీట్గా కలిసిపోయేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇదిలో కలర్స్ తోటి మనము విడివిడిగా కలుపుకోవడం కోసం 2 గిన్నెలు తీసుకొని అందులో పార్టీషన్స్ లాగా ఎంత పిండి కావాలో అంత పిండిని వేరు చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కలర్స్తో కలుపుకున్నటువంటి ప్రమిదలను చేశాను కాబట్టి 3 గిన్నెల్లోకి పిండిని సపరేట్ చేసుకున్నాను. వైట్ కలర్లో కూడా ఒక రకం చేసుకున్నానండి, అందుకని వైట్ కలర్లో ఫస్ట్ కలుపుతున్నాను. పిండి కలిపేటప్పుడు బాగా లూజ్ కాకుండా టైట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే ఇంకాస్త గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. లాస్ట్లో 1 నూనె చుక్క వేసుకొని సాఫ్ట్గా ఉండే విధంగా పిండి ముద్దను చేసుకొని 1-5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు ఏ కలర్ అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి. అలా అయితే కలర్ చాలా బ్రైట్గా వస్తుంది. ఒకసారి పిండిలో మొత్తం బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేస్తూ గట్టి ముద్దలాగా పిసుక్కోవాలి. లాస్ట్లో 1 నూనె చుక్క వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం చేసుకునే ఈ పిండి దీపాలు పగుళ్ళేమీ లేకుండా రావాలి అంటే నూనె ఖచ్చితంగా కలుపుకోవాలండి. లాస్ట్లో 5 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని తీసుకొని ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని 4 సమాన భాగాలుగా విడతీసుకొని పగుళ్ళేమీ రాకుండా గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఇలా గుంట గంటను తీసుకొని ఆ పైన ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దలో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనము ఎలాంటి శ్రమ లేకుండా ఒకే 1 నిమిషంలో పిండి ప్రమిద అనేది మనకి రెడీ అయిపోతుంది. చివరగా మనము అందంగా కనిపించడం కోసం, పువ్వులాగా కనిపించడం కోసం ఇలా సైడ్స్ నొక్కుంటే ఇది చాలా అందంగా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా నేను ఇంకొక ప్రమిదను కూడా తయారు చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనకి 1 మినిట్ కంటే తక్కువ పడుతుందండి. ఈ దీపావళికి ఈ విధంగా ట్రై చేసి అందమైన పిండి దీపాలలో దీపాలు వెలిగించుకోండి. తర్వాత ఎల్లో కలర్లో కలుపుకున్నటువంటి పిండి ముద్దను తీసుకుంటున్నాను. ఇది కూడా నేను ఎన్నైతే చేసుకోవాలి అనుకుంటున్నానో అంత సమాన భాగాలుగా విడదీసుకున్నాను. ఇప్పుడు మనము బాటిల్ క్యాప్తో కానీ లేదంటే ఫుడ్ కలర్ యూస్ చేసినటువంటి బాటిల్ని యూస్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఎక్కువ లోతు వచ్చి నూనె ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనము ఈ పక్కన పైన డిజైన్ కోసం మన ఇంట్లో ఉన్నటువంటి ఫోక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ప్రమిద చుట్టూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చాలా అందంగా కనిపిస్తుంది చూడటానికి ఈ విధంగా చేసుకున్నట్లయితే. దీపావళి రోజే కాకుండా కార్తీక మాసం అంతా కూడా స్పెషల్ డేస్లో మనము పిండి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ఈ విధంగా 2 నిమిషాలలో ఇలా అందమైన ప్రమిదలను చేసుకొని దీపాలు వెలిగించండి. ఇంకో వెరైటీ చేసుకోవడం కోసం ఇక్కడ పంచహారతి ఇత్తడిది తీసుకుంటున్నానండి. ఈ వెనుక భాగాన మనకి తామర పువ్వు చాలా డిజైన్ చాలా బాగుంటుంది. దానికి మనము చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇత్తడి కుంది పైన ఉన్నటువంటి తామర పువ్వు డిజైన్తో పిండి ప్రమిద చాలా అందంగా వెంటనే రెడీ అయిపోతుంది. ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత నేను ఆరెంజ్ కలర్లో కలుపుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని 4 సమాన భాగాలుగా విడదీసుకున్నాను. ఇప్పుడు పగుళ్ళేమీ లేకుండా గుండ్రంగా చేసుకున్నటువంటి ఈ పిండి ముద్దని తీసుకొని లోతుగా చేసుకోవాలి. తర్వాత ఆ పైన అంచులని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కత్తెర తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లని పువ్వు షేప్లో వచ్చేటట్లుగా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే మట్టి ప్రమిదకి ఏమాత్రం తీసుకొని పిండి ప్రమిద రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి 2 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. ఈ దీపావళికి ఈ విధంగా ట్రై చేసి చూడండి.
ఈ విధంగా అన్ని వైపులా ప్రెస్ చేసుకున్నట్లయితే పువ్వులాగా చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్రమిద. తర్వాత గ్రీన్ కలర్ లో కలుపుకున్నటువంటి పిండి ముద్దని తీసుకొని నాలుగు సమాన భాగాలుగా విడదీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని తీసుకొని బత్తాయి రసం తీసుకునేటటువంటి జ్యూసర్ సహాయంతో మనము అందమైన ప్రమిదని వెంటనే తయారు చేసుకోవచ్చు. పిండి ముద్దని తీసుకొని దీనిపైన పెట్టి ఇలా లోతుగా ప్రెస్ చేసినట్లయితే లోతు ఎక్కువగా వచ్చి నూనె పట్టే విధంగా ఇలా అందంగా ప్రమిద వెంటనే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నూనె పీల్చకుండా ఎలాంటి పగుళ్ళు లేకుండా అందమైన పిండి దీపాలని తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి దీపావళికి ఈ విధంగా ట్రై చేయండి. దీపావళికే కాదండి, స్పెషల్ డేస్లోనూ, పండుగల టైంలలోనూ, కార్తీక మాసం అంతా కూడా, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా పిండితో చేసినటువంటి పిండి దీపాలలో దీపాలు వెలిగించుకోవచ్చు. వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. వీడియోని చూసిన వెంటనే తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. Thank you for watching.